గ్రైండర్స్ అండి, మా వారు ఎప్పుడు చూసినా గ్రైండర్లు వేసి పిండి రుబ్బుకుంటాం. ఏమైనా వర్షానికి వేడిగా మసాలాతో ఏమైనా పూరీ అయినా చపాతి అయినా చేసి ఆ బఠానీలు వేసి టమాటాలు వేసి కూర వండొచ్చు కదా అన్నారు. సరే ఆయన నోటి తెలిసి అడిగితే మనం కాదంటామండి. ఏం చేశానండి, పాలు నేను పాలు వేడి వేడి పాలు కాస్తాను, పాలు కాసి గోధుమ పిండి కలిపి పెట్టాను. దీన్ని చక్కగా సాఫ్ట్గా వస్తాయండి, చపాతీ పూరీ అన్నీ బాగుంటాయి. మా అత్తగారు ఇలాగే పాలు కాసేసి గోధుమ పిండిలో కాసేపు పెట్టి పూరీ వేసేవాళ్ళు, ఎంత బాగుండేదో. ఉట్టి పూరి తింటే బిస్కెట్ తిన్నట్టు ఉండేది. బఠానీలు అండి, పచ్చి బఠానీలు మనకి బాగా చౌకగా వస్తున్నాయండి ఇప్పుడు 30 రూపాయలు కిలో. సరే ఒలిసేసి ఒక ఉడుకుడుకునిచ్చండి. ఇంకో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాను, టమాటాలు వేసి నా దగ్గర మసాలా ఉంటుందండి ఇంట్లో, కొంచెం మసాలా వేస్తాను, అల్లం వెల్లిపాయ వేస్తాను, కుదిరితే కొబ్బరి వేస్తారండి. అది వాళ్ళని అడుగుతాను, కొబ్బరి ఒకసారి వేయమంటారు ఒకసారి వద్దంటారు, ఏదో కూర ఉండదనేసి బఠానీలు ఒలుస్తున్నానండి. ఏదో పిండి కలిపి పెట్టేశాను. పాలు మీరు వేడి వేడి పాలు పోసి, పాలు కాసి వేడిగా ఉన్నప్పుడు పిండి కొంచెం ఉప్పేసి పిండి కలుపుకున్నంటే చపాతి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకి పాలు తాగని పిల్లలు కూడా ఈ చపాతీ తింటండి, పాలు ప్రోటీన్స్ ఉంటాయి, తర్వాత కాల్షియం అన్నీ ఉంటాయండి. సరే ఇది బఠానీ కలిసేసి కూరకి వెళ్ళిపోదామండి. ఈరోజు బఠానీ టమాటా కూర, మా వారికి 2 చపాతీలు, మా అమ్మాయికి పూరి. నేను చూస్తానండి ఏది ఏది ఎక్కువ ఉంటే మిగిలిపోతే అదే తింటాను, కానీ నాకు ఇది కావాలని నాకు ఐడియా ఉండదు. ఇప్పుడు బఠానీలు ఒలిసేస్తానండి. అందరూ ఇంకా నిద్రలేపోతున్నారు, 8:30 అయిందండి. స్కూల్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలవాటు అయిపోయిందండి వర్షానికి, ఏదో ఒకటి రెయిన్ కోట్ అవి వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇవాళ నేను పెందలాడ వేసానండి. పెందలాడ అంటే 7 లోపు వేసేది పెందలాడ. నేను ఇవాళ ఏంటో సరే మా వారు అడిగారు కదా చపాతీ అని వేసి దానికి కొంచెం ఒలవాలి కదండి, అన్నీ ఒలవాలి, పిండి కలపాలి, అందుకని లేచాను. బయట అండి విపరీతమైన వర్షాలు, ఇల్లంతా చల్లగా ఉండి, నైటు ఏసీ ఏం అక్కర్లేదండి, ఫ్యాన్ లేవని దుప్పటి కప్పుకుని బంగారంలో నిద్ర పట్టేస్తుంది.